To experience 99 varieties of mandis, visit Naz Mandi, opposite Shilparamam, Hightech City and Gachibowli. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ద పాయింట్. మొత్తానికి 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసేసింది. అండ్ రేవంత్ రెడ్డి తొలి సంతకం కూడా ఈ 6 గ్యారంటీలే అని తెలుస్తోంది మనకి. సో ఇది జన ప్రభుత్వం అని చెప్పి మొదటి నుంచి చెప్పుకొస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అండ్ జనం కూడా ప్రమాణ స్వీకారానికి భారీగా తరలి వచ్చారు. అసలు ఆల్మోస్ట్ ఏమైపోయారు ఈ జనం అంతా, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఎంత బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారా అనే చందంగా అనమాట. సో మంత్రులందరూ చాలామంది సీనియర్స్ ఉన్న విషయం చూసాం. అంటే దాదాపుగా మంత్రి అనుభవం లేని రేవంత్ రెడ్డికి, అంటే సీఎం అయిన రేవంత్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా అందరూ కలిసి ఇప్పుడు సీనియర్లు కలిసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా బాగా కసరత్తు చేసి అన్ని సామాజిక వర్గాలు అందరినీ సంతృప్తిపరిచే విధంగానే వీళ్ళని తీసుకొచ్చారు క్యాబినెట్లోకి. సో అందరినీ సమైక్యంగా కలుపుకు వెళ్ళడం ఇప్పుడు కత్తిమీరేశాము. అంతేకాకుండా ఈ 6 గ్యారంటీలకి అయ్యే ఖర్చు కూడా గగనం అవ్వబోతోంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు కొత్తగా ఇప్పుడిప్పుడే ఏర్పడుతూ పెద్ద పెద్ద సవాళ్లు ఉన్నాయి. ఏ విధంగా అధిగమించబోతున్నారు, ఏ విధంగా ప్రజలని ప్రసన్నం చేసుకోబోతున్నారు, ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం టు ద పాయింట్. అండ్ వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ మిట్టా నర్సయ్యగౌడ్ గారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో కరెక్ట్ టైంలో జాయిన్ అయ్యారు. స్వాగతం సార్, నమస్కారం. అండ్ ఆల్రెడీ అందరికీ సుపరిచిత నాయకులు కన్నే అరవింద్ గారు, భారత్ రాష్ట్ర సమితి నాయకులు కూడా జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం సార్, కన్నే అరవింద్ గారు, స్వాగతం. సో నర్సయ్యగౌడ్ గారు, 6 గ్యారంటీలకి ఏటా 70,000 కోట్ల రూపాయలు అవ్వబోతోంది. ఇది ప్రాథమిక అంచనాలు మాత్రమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి సంతకం ఇదే, ఎలా అనిపిస్తోంది సార్? ఇది ఆచరణ సాధ్యం అంటారా? ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ నమస్కారం. ముందుగా ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి, మిగతా మంత్రులకు, ఈ అవకాశం ఇచ్చిన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు రిటర్న్ గా ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఆ ట్వీట్ లో నేను చూశాను, ఒక 5-6 పదాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే, ఈ రోజు నుండి ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రజాపాలన కొనసాగుతుంది ఇన్ ద సెన్స్, ప్రగతి భవన్ గేట్లు అడ్డంకంగా పెట్టినటువంటి గేట్లు బద్దలయ్యాయి, అవి తీయడం జరిగింది. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి అర్జీలు ఇచ్చిపోతూ వాళ్ళ సమస్య చెప్పుకోవచ్చు అనేది అక్కడ నుండి స్టార్ట్ అవుతా ఉంది ప్రజాపాలన. నెంబర్ 2 ఏంటంటే, ఖచ్చితంగా ఈ 6 హామీలు అంటే సమన్యాయం, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి అనేది ఈ పదాలు ఆయన ఉచ్చరిస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని జాతులకు కూడా సమానంగా పరిపాలన అందుతుంది, అభివృద్ధి పాలాలు అందుతాయి, అందరికి ఒక ఒక రీజన్ ఎక్కువ ఒక రీజన్ తక్కువ కాకుండా అన్నిటికి కూడా సమానంగా అభివృద్ధి చేస్తామనే మాట కూడా చెప్పడం జరిగింది. ఒక హక్కుల కార్యకర్తలకు కూడా రెక్కలు రావచ్చు, వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ హక్కులేదో వాళ్ళు తీసుకోవచ్చు అనే విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ 6 హామీలు అనేది ఏంటంటే, ఈ రోజు అధికారానికి రావడానికి చాలా కీలక పాత్ర పోషించినటువంటి ఈ 6 హామీలు. అయితే ఈ రోజు 5 గంటల తర్వాత తొలి కేబినెట్ లో కూడా దీన్ని పాస్ చేయడం, అంటే చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది. ఈ చట్టబద్ధత కల్పించాక ఇది కటాఫ్ డేట్ ప్రకటిస్తారు, ఇవాళ రేపు ఆ రోజు నుంచి ఇది అమలులోకి వస్తాయి. రైట్. కాబట్టి ఈ రోజు ప్రజా అందరూ సంతోషంగా, మీరు ఒక మాట ఇంట్రోలో ఒక మాట చెప్పారు, అసలు విపరీతం పైన జనం వచ్చారు మద్దతు తెలియజేయడానికి. అంటే ఇప్పుడు మామూలుగా 1 గంట 4 నిమిషాలకు జరగాలన్నటువంటి ప్రమాణ స్వీకారము, ఈ యడావుడి వల్ల, ఈ ప్రజల ఎక్కువగా రావడం వల్ల ఇబ్బంది అయ్యి దాదాపుగా ఇతర ముఖ్యమంత్రులు వాళ్ళు కూడా నడుచుకుంటూ పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజాపాలన వచ్చింది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్. ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. అయితే కీలకమైన ఎందుకు వస్తా ఉన్నారు, ఎందుకు సంతోషంగా ఉన్నారు అని అంటే, ఈ రోజు వాళ్లకు కావలసిన, ముఖ్యంగా మహిళలకు కావలసినటువంటి ఈ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కానీ, 2,200 రూపాయలు కానీ, ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అంటే ఒక మహిళ కోరుకునేది, ఒక మహిళ ఏం కోరుకుంటుంది, తన ఇల్లు మంచిగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, ఏ ఇబ్బంది లేకుండా సాగిపోవాలని కోరుకునే ఈ మినిమం నీడ్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. గ్యాస్ బండ కోరుకుంటారు, 2,500 వాళ్ళకు ఖర్చులకు కోరుకుంటారు, ఆ మహిళలకు బయటికి వెళ్తే ఉచిత ప్రయాణం బాగుంటుంది, 200 యూనిట్లు ఇంట్లోకి కరెంటు ఫ్రీ అంటున్నారు, విద్యా భరోసా కార్డు, 4,000 రూపాయల పెన్షన్, ఈ తర్వాత ఈ రైతులకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు, అదే రైతు కూలీలకు 12,000 రూపాయలు, ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన సంతోషాన్ని ఇచ్చింది ప్రజలకు. ఇన్ని రోజులు ఈ ప్రగతి భవన్ కానీ లేకపోతే ఎక్కడ కూడా కేసీఆర్ ను మనం చూసిన మా పాపన పోలేదు, ఆయన దగ్గరికి పోయే అవకాశం కూడా లేకుండే, లాస్ట్ కు కేటీఆర్ కూడా ఏమన్నా అంటే ముఖ్యమంత్రి ఎందుకు కలవాలన్నా,
ఏమవసరం ఉందనే మాట కూడా మాట్లాడేది. రైట్, ఇవన్నీ పుట్టిన రోజు కాబట్టి ఈ రోజు ప్రజాపాలన కొనసాగుతా ఉంది, ప్రజాపాలన మొదలైంది. రైట్, కాబట్టి ఈ హనీమూన్ పీరియడ్ లో మనం అన్ని కూడా తెలుసుకోబోతా ఉన్నాం, ఖచ్చితంగా ప్రజలందరూ సంతోషంగా ఉంటారని. రైట్, కర్ణ అరవింద్ గారు, మనకి శ్రవణ్ కుమార్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ అవుతున్నారు ఈ డిస్కషన్ లో. నమస్కారం సార్, శ్రవణ్ కుమార్ గారు. కర్ణ అరవింద్ గారు, మీకు ఒక సూటి ప్రశ్న, అంటే ఇన్ని రోజులు ప్రజాపాలన లేదని అన్వయించుకోవాలా, తండోపతండాలుగా తరలి వచ్చిన ప్రజల్ని చూస్తే ఈ రోజు మీకేమనిపించింది, అంటే ఎక్కడో తప్పిదం జరిగిందని కానీ తక్కువ జరిగిందని కానీ అనిపించిందా? ఎందుకంటే స్వచ్ఛందంగా ఇది ఎన్నికల సభ కాదు, ఇది ఒక ప్రమాణ స్వీకార సభ, జనం భారీగా వచ్చారు, అండ్ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే ప్రభుత్వం ఇది వచ్చిన ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు నియంత పాలన పోవాలని ఎక్కడ పడితే అక్కడ స్లోగన్లు అన్ని మనకి సిటీ వ్యాప్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఏమంటారు సార్ కర్ణ అరవింద్? మేడం, ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచి దండాలు మేడం, నమస్కారాలు. ఇవాళ నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మనసు నిండా శుభాకాంక్షలు తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజాస్వామిక పద్ధతిలో ఇవాళ జనాల ముందులకు పోయినప్పుడు, ఇవాళ ఓట్ల కూలేసి వాళ్ళని ఆశీర్వదించినప్పుడు, ఇవాళ ప్రభుత్వం ఏర్పడినందుకు తప్పకుండా ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రస్తుతానికైతే ఇంకా వాళ్లకు 100 రోజుల టైం ఉన్నది. ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విమర్శించకుండా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల పైన ఎట్లాంటివి మాట్లాడకుండా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి, లేదు అనుకుంటే మా అధ్యక్షుడు, ఇద్దరు కూడా జరగాలి, ఇంకా జరగాల్సింది చాలా ఉంది కాబట్టి ఏం చేస్తారు వీళ్ళకు సంబంధించి 6 గ్యారంటీలతో ఆరంభం చేస్తూ దీనికి సంబంధించి గ్యారంటీలకు ఏటా 70,000 కోట్ల రూపాయలు ఏమో అవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మేడం. అయితే విధి విధానాలని ఖరారు చేసే పూర్తి అయ్యాకనే ఇది ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ముసాయిదాని కేబినెట్ ఆమోదించి ఇది ఎట్లా తీసుకుపోవాలి అనేటువంటి దానిపైన ఇవాళ బహుశా నాకు తెలిసి చర్చించుండొచ్చు గాక. సరే, మమ్మల్ని జనము ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పుడు మేము తప్పకుండా ప్రజల పక్షంగా ఉంటూ ప్రజలకు ఏమైతే నిజంగా వీళ్ళు చెప్పినటువంటి, వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి హామీలు నెరవేర్చకపోతే ప్రజా గొంతుకై కూడా మేము తప్పకుండా నిలబడతాం. రెండవది, బీఆర్ఎస్ పార్టీకి పోరాటాలు ఏం కొత్త కావు, ఉద్యమాలు ఏం కొత్త కూడా కావు. 2001 నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నీతిగల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టిదంపండి అని చెప్పి మరణ వాంగూలాలను జోబులో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మేడం ఇవాళ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఘనత చరిత్ర, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా తప్పకుండా కేసీఆర్ గారికి తగ్గుతుంది మేడం. కాబట్టి ఇవాళ ఓ గొప్ప నిర్మాణం అయితే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. మేము కూడా ఎన్నికల లోపల లేదు అనుకుంటే చాలా మంది కూడా తెలంగాణ మోడల్ ని ఇవాళ కాపీ కొట్టినటువంటి నేపథ్యం కూడా, మీరు సుదీర్ఘంగా జర్నలిజం లో ఉన్నారు మీకు తెలుసు, తెలంగాణ మోడల్ ని ఇవాళ దేశం కాపీ కొట్టినటువంటి వైనం కూడా మీరు చూసినారు. అనేక హర్గల్ మనం ఇంటింటికి నీళ్ళు ఇస్తా ఉంటే వాళ్ళు హర్గల్ కు చెల్లని ప్రజలు మాత్రం కర్ణాటకని కాపీ కొట్టారండి. అయితే మేడం ఇక్కడ నేను కూడా అక్కడికి వస్తా ఉన్నాను. ఎందుకంటేనండి, ఇప్పుడు మనం ఎన్ని కాపీ కొట్టినా ఎవరు చేస్తున్నారు? ఖచ్చితంగా కర్ణ అరవింద్ గారు, మీ మీ ఉద్వేగాన్ని కూడా అర్థం చేసుకుంటున్నాం అండ్ మేము ఏకీభవిస్తున్నాం. ఖచ్చితంగా మీ పాలనలో మీరు చేయగలిగినంత చేశారు, కానీ ఎక్కడో ప్రజలకి చాలలేదు, మార్పు కోరుకున్నారు ప్రజలు. మీ పాలనలో ఖచ్చితంగా మీరు చేయగలిగినంత చేశారండి. నిస్సందేహంగా మీకు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఎంతవరకు వెళతాయన్నది చూడాలి. ఎంతవరకు అమలు పరుస్తారు, ఆచర్య అంటే ఆచరణ సాధ్యమైన హామీలేనా ఇవన్నీ? అవలు కాని హామీలు అనేటువంటి విషయాన్ని మేము ఎందుకు కూడా మాట చెప్తా ఉన్నాము అంటే మేడం, దయచేసి మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి డికే శివకుమార్ గారు వచ్చి అక్కడ మేము 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తా ఉన్నాము అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. అంతెందుకు మేడం, సాక్షాత్తు మీలాంటి టీవీ ఛానల్ లోపలే ప్రసారం కూడా అయినాయి, అక్కడ ఉన్నటువంటి మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి తీరు ఇవన్నీ అక్కడ ఉన్నది. అయితే మేము దయచేసి మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు విమర్శించలేము అంటే వాళ్ళకి ఇంకా కాలం కొద్దిగా టైం కూడా అవసరం కాబట్టి అది పరిణితి, రాజకీయ పరిణితికి ఒక సంకేతం అండి. ఎగ్జాక్ట్లీ, కాబట్టి ఇప్పుడే మనము వాళ్ళని విమర్శించి మనం ఏదో చేసేటువంటి అది మాకు అవసరం లేదు మేడం. మేము ఒక కన్స్ట్రక్టివ్ పద్ధతిలో మేము తప్పకుండా పోతాం అనేటువంటి విషయాన్ని నేను ఈ
సందర్భంగా తెలియదు. రైట్, మీకు అభినందనలు అండి మీ స్పోర్టివ్ స్పిరిట్ కి. అలాగే నర్సయ్యగౌడ్ గారు కూడా చాలా మంచి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుందండి కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా. శ్రవణ్ కుమార్ గారు, ఆరు గ్యారంటీలు మీకు స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంగరంగ వైభవంగా అసలు చూడి తిరిగిందా అన్నట్టు అక్కడ సీనియర్లు అందరు కూర్చుని ఉంటే ఆయనకి పట్టం కట్టి ముఖ్యమంత్రిత్వం ఇచ్చారు. మీకు ఏమనిపిస్తుంది సార్, ఈ ఆకాంక్షలు కావచ్చు, ఆరు గ్యారంటీలు, వాళ్ళ అజెండా బేసికల్లీ ఒక నియంత పాలన నుంచి మేము విముక్తి చేస్తామని ఒక ఒకలాంటి ఒక అంటే మనకి నగరం అంతా స్లోగన్లు కనిపిస్తున్నాయి, మనం చెప్పాల్సిన ప్రత్యేకంగా ఏం లేదు. ఇప్పుడు నగరం చిన్నప్పటి ఆలస్యం కూడా అదే ట్రాఫిక్ జామ్, అసహ్యమైన జనం వచ్చారు. వాస్తవం ఈ జనం రిప్రజెంటేషన్ మీనింగ్ వేరు, ఎందుకంటే మనం చూస్తుంటాం పవన్ కళ్యాణ్ కూడా సభకు చాలామంది వస్తారు, వాళ్ళందరూ ఓట్లు వేసేవాళ్ళు కాదు. సరే, ఇదంతా ఆనందం కోసం వచ్చారు, దాన్ని ఆ విధంగానే తీసుకుందాం. అయితే ఇక్కడ కేవలం ఈ ఇప్పుడు మనకు రెండు ఇది ఈ సిచ్యువేషన్ ఎలా పోల్చుకోవాలి ఏంటి మన ముందున్న ప్రశ్నలు అంటే, 2014లో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పడుతున్నప్పుడు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి పరిపాలించడం రాదు, ఒకటి. రెండవది కరెంటు నీళ్లకు చాలా ఇబ్బంది పడతారు అని. దీని ఈ రెండింటికన్నా ఇంకా ప్రధానమైన సమస్య ఏంటంటే సీమాంధ్రులు అంటే సెటిలర్స్, ఇక మనం పదం వాడకూడదు కానీ అర్థం అవ్వడానికి వ్యవహరిస్తున్నాను, వాళ్ళ ఆస్తుల రక్షణ ఏంటి, వాళ్ళ భద్రత ఏంటి, వాళ్ళ మీద దాడులు జరుగుతాయా, పెట్టుబడులు వెనక్కి వెళ్తాయా, ఇవి ఉండే అప్పుడు. ఈ అనుమానాలని పటాపంచలు చేస్తూ 100కు 300 రెట్లు 500 రెట్లు కేసీఆర్ అంతకన్నా ఎక్కువ భరోసా కలిగించాడు, దీంట్లో సక్సెస్ సీడ్ అయిపోయాడు. చాలా సామరస్యపూర్వకంగా ఊహించినంత స్థారస్థాయి చేస్తే సార్ పొరపాట్లు ఉన్నాయి కాబట్టి ప్రజా తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాలి. అలాగే ఇప్పుడు కూడా ఈ మార్పులో ఉన్నటువంటి 2023 ఎన్నికల ముందు ఇప్పుడు కూడా అనుమానాలు ఉన్నాయి. ప్రధానంగా అనుమానం ఏంటంటే వీరు సుస్థిరంగా పరిపాలించగలుగుతారా, ఎందుకంటే వాళ్ళ మధ్యనే వాళ్ళకి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పవర్ స్ట్రగుల్స్ ఉండొచ్చు, ఒకరిని ఒకరు సహకరించుకుంటారా లేదా. రెండవది సుస్థిరత వాళ్ళ నుంచి వస్తుంది లేదా వాళ్ళల్లో అంటే విభజన వచ్చేసి మళ్ళీ ప్రభుత్వం ఎక్కడ కోల్పోతుంది అక్కడ ఒక అనుమానం ఉంది. దాంతోపాటు ఇన్ని లక్షల కోట్లకు ఎక్కడి నుంచి బడ్జెట్ వస్తుంది, సంపదల సృష్టి గురించి చెప్పకుండా ఆల్రెడీ 2.5 లక్షల కోట్ల బడ్జెట్ మనది, 2 లక్షల, దీంట్లో 45% దాకా ఇప్పుడు 88,000 కోట్ల అంచనా, సుమారు అంచనాకే 88,000 కోట్ల బడ్జెట్ అవసరం ఉంటుంది. సంపద సృష్టి లేదు ఆల్రెడీ, దాని గురించి అవగాహన అంటే వీళ్ళు పరిపాలన విధానంలో రేవంత్ రెడ్డి కానీ ఇతరత్ర విషయాలకు ఆయనకు అనుభవం లేకున్నా ఆయన టీం అనుభవిస్తూ అనుభవం ఉన్న వాళ్ళు బ్యూరోక్రాట్స్లు ఉంటారు, అవన్నీ ఒక విషయం. అయితే విజనరీ కూడా కావాలి దీనికి, విజన్ ఉంటే కానీ అతను దాన్ని చేరుకోవడం చాలా కష్టం. మరి ఆయన విజన్ ఎలా ఉంది ఏంటి అంటే మనం ఆయన వ్యక్తిగత ఇంటర్వ్యూలో రకరకాల ఉదాహరణలు కూడా చెప్పాడు, గుంపు మేస్త్రి అని ఇంకేదో రకరకాల మూటా మేస్త్రి ఏదో చెప్పాడు సరే, అది తాత్కాలికంగా చెప్పిన తీసుకున్నా అనుభవం పరిపాలనలో ఎలా ఉండబోతుందో అనేది మనం వేచి చూడాల్సింది. అయితే ఇక్కడ 1,000,000 కోట్ల రూపాయలలో ఒక్కొక్క పథకానికి సుమారు 3,000 కోట్ల రూపాయలు, మహాలక్ష్మి పథకానికి 11,000 కోట్ల రూపాయలు పర్యాణం అయ్యే అవకాశం, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించేలా దీన్ని రూపొందించారు. 20 లక్షల మంది ఎక్స్పెక్టేషన్ ఉండండి, 2,500 తీసుకుంటాను, ఎందుకంటే ఇది వైట్ కార్డ్ రేషన్ కార్డు బేస్ మీద ఇస్తుంటే అందనా అంచనా వేసేది 20 లక్షల మంది మహిళలు ఉండవచ్చు అంచనా. దీని ప్రకారం చూసిన 6,000 కోట్ల ప్రయాణం కావాలి. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు చొప్పున ఇస్తే సరాసరి ఇప్పుడు మంత్లీ కానీ డైలీ కానీ డెలివరీ అయితే అంచనా ప్రకారం చూస్తే దానికి ఒక 3,000 కోట్ల రూపాయలు కావాలి. ఉచిత బస్సు విషయం చూసిన 750 కోట్లు ఓన్లీ ఆర్డినరీ బస్సుకి ఇస్తే, ఇట్లా అన్నిటి కూడా బడ్జెట్ కావాలి. వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు, మరి వీళ్ళకు ఈ అనుమానాలని ప్రభుత్వము జయిస్తుందా అనేది అందరూ ఎదురు చూస్తున్నారు, జయించాలని కోరుకుందాం. ఇంట్రెస్టింగ్ గా సార్, ఇక్కడ మహాలక్ష్మి అనే పదం వాడడం అంటే కాంగ్రెస్ పార్టీ మామూలుగా చాలా అందరినీ కలుపుకుపోయే పార్టీ, సెక్యులర్ పార్టీకి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ మనకి మైనారిటీల ఓట్లు విపరీతంగా కనిపిస్తాయి, మైనారిటీ మహిళలకు కూడా అది వర్తింపజేస్తారు. సో ఈ పేరు పెట్టడం చాలా ఇంట్రెస్టింగ్, ఆసక్తికరంగా ఉంది. నర్సయ్యగౌడ్ గారు, మీరేమన్నా మాకు వివరించి చెప్పగలరని ఆశిస్తున్నాం సార్. మేడం, ఇప్పుడు మీరన్న మహాలక్ష్మి అనేది ఇది మతాలకు కులాలకు జాతులకు అతీతంగా తీసుకున్నటువంటి విషయం, అంటే మహాలక్ష్మి అంటే ఆర్థిక పరిస్థితితో ఉండే మహిళను మనం చూడాలి అనేది మన ఆలోచన. అది అంతే తప్ప ఇది దేవుళ్ళు అది వేరు వేరు మతాలకు సంబంధించింది కాదు. మహిళ పుట్టింది మహిళ పుట్టడమే నేను అనడం కాదు, మనకు గత కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి వచ్చేది ఏంటంటే మహాలక్ష్మి పుట్టిందని అంటారు. అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టిందని అంటారు, ఇంకా వేరే పుట్టడే మనకు ఇంట్లోకి లక్ష్మి చెప్తారు. కాబట్టి ఆ విధంగా పేరు తీసుకోవడమే తప్పితే ఇది ఎలాగో ఎలాగో మీ అందరికి తెలిసిందే విషయం, అందరికి వర్తింపజేస్తారు. అవును,
కాబట్టి అందరికీ వర్తింపజేస్తారు. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఏ దేశంలోనైతే మహిళ సంతోషంగా ఉంటుందో, కన్నీరు పెట్టదో, మానసిక శోభకు గురి కాదో, ఆ ఇల్లు, ఆ రాజ్యం, ఆ దేశం సుభిక్షంగా ఉంటదని నేను చెప్పడం కాదు, కోట్లాది మంది చెప్తా ఉన్నారు. అది బేస్ గా తీసుకుని మహాలక్ష్మిగా చూడాలి, ఆ మహిళల ముఖంలో చిరునవ్వు చూడాలి అన్న ఒక ఆలోచన తప్పకుండా సార్ ఇప్పుడు మిత్రులు చెప్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఇప్పటికిప్పుడు నేను లెక్కలు చెప్పడానికి అది ఊహాగానం అవుతుంది, కానీ ఇప్పుడు మోడాలిటీస్ వస్తాయి, క్యాబినెట్ లో చట్టబద్ధత చేస్తారు, ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తామనే దాన్ని వస్తే అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా పూల్ చేస్తాం అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఒకటి మాత్రం గ్యారంటీ, అది 6 100 అయినా 6 గ్యారంటీలు ప్రతి ఇల్లుకు చేరాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఇంతకు ముందు పరిపాలనలో ఏంటంటే మంచి మంచి పథకాలు పెట్టింది కేసీఆర్ గారిని, మనం ఏం తక్కువ అంచనా వేయట్లేదు, మనం దూషించట్లేదు, పథకాలు మంచి పెట్టింది, కానీ అది విఫలమైన అంటే అమలు పరచడంలో విఫలం కావడం వల్ల కొంత వ్యతిరేకత వచ్చింది, కాబట్టి వాడికి ఆపోజిట్ ఓట్ వేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అతి జాగ్రత్తగా ఇంటర్నల్ స్టడీ చేసుకుని అన్ని లెక్కలు బేరీజు వేసుకున్న తర్వాత మాత్రమే ఈ 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా ఏదో జీవనం తర్వాత దొబ్బెత్తామన్న ఆలోచన లేదు. అదేవిధంగా ఇంకొక మాట అన్నాడు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అంటే ఇంతకు ముందు మంత్రిగా చేయలేదు, డైరెక్ట్ గా సీఎం అయ్యారు అని చెప్పింది. ఎన్టీ రామారావు గారు కూడా అలాగే వచ్చింది, ఎంత ప్రజాకర్షంగా అంటే ఎంత ఆదర్శంగా వాళ్ళు చేసినారు మనకు అర్థమవుతుంది కదా. మనకి ఇంతకు తర్వాత మన ఢిల్లీలో కేజ్రీవాల్ గారు కూడా ఉంది, అక్కడ ఉచిత ప్రయాణం నేను కూడా వెళ్ళొచ్చాను, మా ఆవిడ తీసుకొని అక్కడ టికెట్స్ ఫ్రీ ఇచ్చారు, కాబట్టి టికెట్ అయితే ఇస్తా ఉన్నారు, అవి దగ్గర పెట్టుకోవాలి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రతి దానికి ఒక మార్గం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇవాళ ఏర్పడాలి కాబట్టి నేను ఘాటు విమర్శలకి ఏం పోదలుచుకోలేదు ఆపోజిషన్ మీద, కానీ నేను ఒకటి ఏంటంటే మేము స్పష్టతతోటి ఉన్నాము, ఎంత అవసరం వస్తుంది, ఏ స్కీమ్ కు ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది స్పష్టంగా ఉంది మా దగ్గర. కాకపోతే దాన్ని చట్టబద్ధత ఇచ్చి ఆ తర్వాత అనౌన్స్మెంట్ చేస్తే అప్పుడు మేము డిస్కస్ చేస్తే బాగుంటుంది, మాకు తెలిసిన విషయాలని మీకు ఇప్పటి చెప్పడం వల్ల దాని కాంట్రవర్సీ రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా మహాలక్ష్మి మీన్స్ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మళ్ళీ ఇంకా చిరునవ్వుతోటి కనిపిస్తారు టీవీలో, అది మేము చూడదలుచుకున్నాం. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు లేకుంటే మహిళలు చాలా ఉల్లాసంగా ఉండగా ఉండరు. ఆర్థిక ఇబ్బందులను తొలగించాలి. ఒక 2000 రూపాయలు ఒక మహిళ అకౌంట్ లో పడుతున్నాయంటే ఎంత సంతోషంగా ఉంటుందండి, చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకుంటది, ఇంటి కొరకు ఖర్చు పెట్టుకుంటది, ఇంట్లో ఖర్చులు కూడా తగ్గిన కరెంటు బిల్లు తగ్గింది, గ్యాస్ బిల్లు తగ్గింది. అధ్యయనం చేస్తారా సార్ ఇది, అంటే ఉచిత బస్సు ప్రయాణం అన్నది ఈ కీలకమైన విషయం పొందుపరచడానికి? అవును మేడం, ఇదంతా అధ్యయనం చేసిన తర్వాతని, ఈ 6 గ్యారంటీలకు ఎంత ఖర్చు అవుతుంది అనేది అధ్యయనం చేసిన తర్వాతనే అది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఆల్రెడీ ఆయన చేద్దామనుకుని చాలా చాలా విషయాలు ప్రకటించిన తర్వాత చేయలేకపోయాడు. మనం అట్లా ఉండకూడదు. మేము ఏదైతే గ్యారంటీ ఇస్తా ఉన్నామో, సోనియా గాంధీ గారి ద్వారా వస్తూ ఉందో, ఖచ్చితంగా ప్రతి మహిళకు చేరాలి, ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి పథకం అమలుకు నోచుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రజా తెలంగాణ కానీ, ప్రజాపాలన కానీ, ప్రజాప్రభుత్వం కానీ అన్ని రైట్ సార్ రైట్. కర్ణి అరవింద్ గారు, గృహజ్యోతి పథకం చూశారు కదా, అంటే తెలంగాణ కోసం పోరాడిన వారికి 200 గజాలు ఇంటి స్థలం ఇస్తామన్నారు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు, అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇళ్ళు నిర్మించుకుంటామని ప్రతి పేదవాడికి అంటే అలా అనుకుంటున్న వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం దాదాపు మీ గృహలక్ష్మికి దగ్గరగా ఉంది, అంటే వాళ్ళ ఊళ్ళోనే వాళ్ళు ఇల్లు కట్టేలాగా. ఏమంటారు సార్ శ్రవణ్ కుమార్ గారు? అలాగే ఫస్ట్ కర్ణి అరవింద్ గారు మీ కామెంట్ అండి. మేడం, ఇవాళ తప్పకుండా వాళ్ళు ఏవైతే ప్రవేశపెట్టినరో గ్యారంటీలు అనేటువంటి విషయంలో, నిజంగా గ్యారంటీ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగుతున్నప్పుడు తప్పకుండా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతారు, దాంట్లో అది లేదు. కానీ పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇప్పుడు మనం ఎందుకు కూడా మాట విశ్లేషణ ఎందుకు కూడా చేస్తా ఉన్నాము అంటే, అక్కడ ఆ పద్ధతిలో లేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ 5 గ్యారంటీలు అన్నారు, కానీ ఆ గ్యారంటీలకే గ్యారంటీ లేనటువంటి నేపథ్యం పక్క రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది. కాబట్టి రైట్, ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉత్పన్నం అవుతుందా అనేటువంటి విషయాన్ని ఇంకా మనం వేచి చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది మేడం. కాకపోతే ఒకటి మాత్రం నేను ఏకీపిస్తాను మేడం, సరే ఆయనకు అవగాహన లేదని ఆయన్ని స్వయంగా ఏమంటారు రకరకాల మాటలు మాట్లాడినటువంటి నేపథ్యాన్ని కూడా మీరు కూడా విన్నారు. ప్రధాన టీవీ ఛానల్లో ఇవాళ మేస్త్రి పాత్రని రకరకాలుగా మాట్లాడిండు. సరే, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు
గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కేబినెట్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఈ ముసాయిదాని ఇప్పుడు దీనికి సంబంధించి 70,000 కోట్ల రూపాయలు అయితే కాబట్టి ఈ ముసాయిదాని ఎట్లా రూపొందిస్తారు అనేటువంటి చర్చ ఒక పెద్ద చర్చ మేడం. ఇప్పుడు మన ముందున్నటువంటి ఒక పెద్ద వాళ్ళ ముందున్నటువంటి ఒక పెద్ద టాస్క్ ఏంటి అని అంటే ఈ 70,000 కోట్ల రూపాయలని ఎట్లా ఏ రంగాల నుంచి మనం తీసుకోగలగాలి అనేది వాళ్ళకు ముందున్నటువంటి పెద్ద టాస్క్. కాబట్టి అది ఎట్లా సాధ్యమైంది, ఏ రకంగా సాధ్యమైంది, ఇప్పుడు అవలు గాని హామీలను అల్లా అక్బర్ అద్భుత దీపాన్ని తీసుకొచ్చి పెడతాము అనేటువంటి విషయం చెప్తారు, కానీ అది ఎట్లా సాధ్యమైతుంది, వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేటువంటిది కూడా ప్రజల ముందు ఉంచినప్పుడు మాత్రమే వాళ్ళ నుంచి నమ్మకాన్ని చూడగొంచుతారు. కాబట్టి తప్పకుండా సరే ఏదో ఒక రకమైనటువంటి మాకైతే ప్రస్తుతానికి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మేము వివరిస్తా ఉన్నాం మేడం, కానీ మేము ప్రజల గొంతుకై మేము నిత్యం కొట్లాడతాము అనేటువంటి విషయాన్ని మేము మా పార్టీ నుంచి మేము చెప్తూనే ఉన్నాం. ఒక్క విషయం మాత్రం తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేడం, అయితే విచక్షణతోని తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ రకంగా చేసినప్పటికీ కూడా వీళ్ళు చేసినటువంటి అంటే నా నేను పెద్ద అది కూడా నేను మాట్లాడతలేను, కానీ ఇవేవి కూడా నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకే కదా మేడం మన పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, వాళ్ళకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి కదా మేడం ఈ రాష్ట్రంకి వచ్చి మేము మా రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాము అనేటువంటి విషయం చెప్పిండ్రు. అరవింద్ గారు ఆ కథలన్నీ వచ్చినాకనే ఓట్లేసిండ్రు జనం, అవునా కదా? అంటే అది ప్రచారం అంతా చెప్పారు, మీ నాయకులు చెప్పారు, దానికి వివరణ అంటే నేను అనేది ఏంటంటే సార్, ఫైనలీ అరవింద్ గారు నేను అనేది ఒకటే ఏంటంటే సరే రాజకీయ పరంగా విమర్శలు ప్రతివిమర్శలు జరిగినా ప్రజలు ఏదో మార్పు ఒక భరోసాతోటి ఇక్కడ అధికారాన్ని ఇచ్చారు, ఏదో ఒక ప్రజలు అర్థం చేసుకోవడంలో ఎక్కడో లోపం అయితే జరిగింది. ఎందుకంటే ఏ ప్రగతి భవన్ కంచెలు ఏవో చుట్టూ ఉన్నాయో ఆ వలయాలన్నీ కూడా తొలగించి ప్రజా గేట్ అంటే ఏంటది ప్రజాభవన్గా మారుస్తామని చెప్పారు. అంటే ఆ పర్సెప్షన్ని జనం స్వీకరిస్తున్నారు. కాబట్టి బహుశా మీరు అంటే చేసినవన్నీ చేసినా కూడా ఎక్కడో ప్రజలు అర్థం చేసుకోవడంలో మీకు వారికి ఒక గ్యాప్ వచ్చిన మాట వాస్తవం, కానీ మీరు ఏదైతే ఆగి చూస్తాం అప్పుడే కాదు అప్పుడే మాట్లాడుకుంటున్నారో అది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే నిజంగా ఎంతవరకు చేయగలుగుతారో ఒక అవకాశం నిజంగా ఓపెన్ మైండ్ తో ఇవ్వాలి, ఎందుకంటే ప్రజల కోసమే కదా. అయితే నేను అనేటువంటి మాట ఏంటి అంటే మేడం, ప్రభుత్వము అన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడాలి మేడం, ప్రభుత్వము అన్నప్పుడు ప్రజారంజక పాలన చేయాలి మేడం, ప్రభుత్వము అన్నప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక సఖ్యత ఉన్నప్పుడు మాత్రం అది గొప్పగా వర్తిస్తుంది మేడం. కాబట్టి నేనేమంటున్నాను అంటే ఇంకా వాళ్ళకు ఒక 3 నెలల టైం కూడా ఎందుకు అవసరం అంటే మేడం, ఆ 3 నెలల టైం లోపల వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సంసారాన్ని కుదిరించుకుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యాన్ని ఒక దగ్గర చేసుకుంటారు, చేసుకొని విధి విధానాలని ఖరారు చేస్తారు, ఖరారు చేసిన తర్వాత ఏంది వాట్ నెక్స్ట్ అనేటువంటి పద్ధతిలో ఆ పద్ధతిలో మాట్లాడతారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళం ప్రభుత్వంలో గతంలో అధికారాన్ని ఇవాళ నిర్వహించినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ అనుకోకండి సార్, మాట్లాడింది బాగుంది అరవింద్ గారు, మీ యాటిట్యూడ్ బాగుంది చాలా, కానీ చెప్పండి సార్ ఏమైనా చెప్పాలి సార్ అరవింద్ గారు, ఇంకా 3 నెలలు అన్నారు కదా మీరు, 3 నెలలు వాళ్ళకి టైం ఇద్దాం. అయితే వాళ్ళే తీసుకున్నారు 100 డేస్ అని, 100 డేస్ అని వాళ్ళే ఆల్మోస్ట్ ఇంకా కూడా మన పొలం ఏదో కౌలుకి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు మరి బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళు కేసు చూస్తారు చూద్దామని. సరే ఇంకో విషయం మేడం నేనేమంటా ఉన్నాను అంటే సప్త గారు, మన దేశంలో వ్యవసాయం అనేది ఆగదు మేడం, పునాశయ సంఘి పంటకు పెట్టుబడి సహాయాన్ని అందించినటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆయన మనసులో ఎట్లొచ్చిందో నాకైతే తెలియదు, కాబట్టి ఆయనే స్వయంగా రైతు కాబట్టి రైతు కష్టం తెలిసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పునాశయ సంఘి పంటకు పెట్టుబడి సహాయాన్ని అందిస్తానన్నటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అది ప్రవేశపెట్టినాక అది కాపీ కొట్టినటువంటి పరిస్థితి ఉంది, వీళ్ళు దాన్ని 15,000 రూపాయలు చేస్తాము అనేటువంటి విషయం కూడా మాట్లాడారు మేడం. అయితే మా నుంచి మాకున్నటువంటి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే మేడం, ఇవాళ యాసంగి పంటకు సంబంధించి ఎవరన్నా ఆగుతుండొచ్చు, ఎవరన్నా కొద్దిగా టైం కోసం ఎదురు చూస్తుండొచ్చు, కానీ వ్యవసాయం ఆగదు, రైతులు వ్యవసాయాన్ని ఆగితే మనకే గంజులకు ఇబ్బంది పడేటువంటి నేపథ్యం వస్తుంది, మనకే అన్నానికి ఇబ్బంది పడేటువంటి అవసరం వస్తుంది. ఎవరు ఆపరు కదా, సజ్జం ఎవరు ఆపరు, అలా ఒకరు ఆపవన్నా కూడా వాళ్ళు ఆపుకోరు. సార్ దయచేసి నేను ఏమంటున్నానంటే వాళ్ళు
మేము ఇచ్చినటువంటి 10,000తో పాటు వాళ్ళు 15,000 రూపాయలు ఇస్తాము అనేటువంటి విషయం చెప్పిండ్రు కాబట్టి ఈ పంటకు 7,500 రూపాయలు 75 లక్షల మంది ఖాతాల్లో వెయ్యాలి అనేటువంటి విజ్ఞప్తి మాత్రమే మేము వాళ్ళ ముందు అర్థమైంది. రైట్, అర్థమైంది సార్, అర్థమైంది. అలాగే అంటే మనకి కౌలు రైతులకు అంటే రైతులకు లబ్ధి చేకూర్చే అంటే కౌలు రైతులకు ప్రతి ఏటా 15,000 వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు తమ ఖాతాల్లో జమ చేయాలని చెప్పి గ్యారంటీలు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. సో శ్రవణ్ కుమార్ గారు, ఓవరాల్ గా మనం గృహజ్యోతి చూసాము, రైతు భరోసా చూసాం, అలాగే మహిళలకు ఇచ్చే మహాలక్ష్మి పథకం చూసాం, అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా మాట్లాడాము, ఫైనలీ విద్యా భరోసా గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే యువతి యువతకులకు కళాశాల విద్య పూర్తి చేసిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎంతమందికి ఇవ్వగలుగుతారంటారు, సాధ్యం అంటారా? ఈ టోటల్ యువజ్యోతి, చయ్యూత, గృహలక్ష్మి ఇవన్నీ చూసుకున్న ఇప్పుడు సింపుల్గా నాలాంటి వాళ్ళు ఎదురు చూసేది ఏంటంటే ప్రజలు ముళ్ళ కిరీటం తీసుకుని వజ్ర కిరీటం పెట్టుకున్నారా లేదా పేలం నుంచి దిగి పొయ్యిల పడుతున్నారా అనేది నేను అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పథకాలన్నీ కూడా సాధ్యమైన ఇంకా అదృష్టం ఏంటంటే ఈ పథకాలన్నీ కూడా మ్యాక్సిమం డైరెక్ట్ కన్జ్యూ అంటే ఎవరికైతే వినియోగదారు బెనిఫిషియర్స్ ఉన్నారో వారికి చేరుతుంది, మ్యాక్సిమం అన్ని బ్యాంకులోకి వెళ్తుంది. ఒకే ఒకటి అనుమాస్పదం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లులు, ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లులో గతంలో పేపర్లలోనే కట్టబడినవి, తర్వాత తీరా ఫిజికల్గా లేకపోవడం, ఈ దుర్వినియోగ అవకాశాలు ఉన్నాయి. ఈ మిగతా అన్ని ఆల్మోస్ట్ కాకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కొంచెం అటు ఇటుగానే వెళ్తాయని అపవాదులు వస్తుంటాయి, మిస్యూజ్ అయ్యే అవకాశాలు లేవు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీరు అడిగినటువంటి యువ వికాసంలో విద్యార్థులని మరి ఏ తరహా విద్యార్థులకు వాళ్ళు ఇస్తారా, టెక్నికల్గా ఇస్తారా లేకపోతే డిగ్రీ లెవెల్ ఇస్తారా, దాంతోపాటు మీరు 5 లక్షలు ఎందుకు ఇస్తున్నారో, మీరు ఉద్యోగాలు ఇస్తా ఉద్యోగ కల్పన ఇస్తా అంటున్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, మరి వీళ్ళు ఈ 5 లక్షలు ఎట్లా ఇస్తారు, భరోసా కార్డు అని ఒకటి ప్రవేశపెట్టారు, దీని విధి విధానాలు ఏమి వాళ్ళు ప్రకటించలేదు కాబట్టి దాని గురించి ఇప్పుడే మనం అంతగా వాళ్ళని అనుమానాలు చెప్తూ మనం ఏం చెప్పలేము, అంత ప్రొడక్షన్ అవుతుంది. మొత్తం మీద ఇన్ని లక్షల కోట్ల రూపాయలని ఏ విధంగా సమకూర్చి ప్రజల విశ్వాసాన్ని చెరగొంతరు అనేది ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి సమాజం, తెలుగు తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నాము. దీంతోపాటు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అని చెప్పి పేరు ఉంది. దీంట్లో అదృష్టం ఏంటంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ మన డిజిటల్ చేయడం వల్ల బెనిఫిటర్కి డైరెక్ట్ వెళ్తున్నాయి. అవును, ఈ ఎంపిక విషయంలోనే కొంచెం ఏదన్నా ఇన్బ్యాలెన్స్ అవుతుందంటే ఎక్కడైనా జరిగితే ఏ పార్టీ ఉన్నా కూడా జరుగుతుంది, అస్మదీయులకు అస్మదీయులకు ముందు వెనక ఉంటుంది, ఆయన వాళ్ళకి ముడ్డు వండిస్తుంటుంది, అది చిన్న చిన్న పెద్ద విషయం కాదు, అన్ని పార్టీలు చేస్తాయి, ఒక పార్టీ ఏం కాదు. కేవలం ఇందిరమ్మ వీళ్ళ విషయంలోనూ 250 గజాల స్థలాన్ని ఉద్యమకారులకు ఇవ్వడం, దాంట్లో పెద్దగా బెనిఫిషియర్స్ లిస్టులో కూడా కొంచెం అదే జరుగుతుంది. కానీ ఇందిరమ్మ ఇల్లు కట్టడంలో ఎంతవరకు ఈ 5 లక్షలు ఇస్తారు, ఆల్రెడీ 15 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు ఎంత కండిషన్, 15 లక్షల మంది అప్లై చేసుకుని ఉన్నారు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లో ఉన్నాయి, దీంట్లో కనీసం 3 లక్షల మేరకే కట్టగలిగే సామర్థ్యం ఉంటుందని అంచనా, అంటే సంవత్సరానికి 3 లక్షల మంది బెనిఫిషియర్కి ఇస్తారు. దళిత బంధు కూడా చాలా ఎక్కువ ఇస్తామని చెప్పారు, దళిత బంధు ఎక్కువ ఇస్తాను. దానికన్నా ముఖ్యం వీళ్ళు ఇచ్చినటువంటి కౌలు రైతులకు పెద్ద సమస్య, లీగల్ సమస్య ఐడెంటిఫై. ఇప్పుడు అదే ఇప్పుడు కౌలుదారునికి రైతు ఓనర్కి అంటే రైతు పట్టాదారునికి ఈ కౌలుదారునికి మధ్యలో గ్యాప్ వీళ్ళు పెంచుతున్నారు. ఎందుకంటే ఎవరైతే సరే మనకు తెలుసు మన చట్టాల ప్రకారం మనం ఏదైనా ఇంటికి రాయి స్పష్టంగా కడుతున్నట్టు చూపించగలదు, దాని మీద కొన్ని సంవత్సరాల తర్వాత హక్కు వచ్చి యాజమాన్య హక్కులు వచ్చే సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు కొంచెం ఎంతున్న ప్రయారిటీ ఉంటుంది, ఇట్లా ఒక భూమి మీద ఒక కౌలుదారిని ప్రభుత్వమే గుర్తిస్తే భవిష్యత్తులో యాజమాన్య హక్కుల విషయంలో తగాదాలు వస్తాయని, దాని ప్లస్ ఈ లీగల్ సమస్యను మనమే క్రియేట్ చేయడం ఎందుకని కౌలు రైతు మీద చేయాలని ఉన్నా కూడా చేయలేకపోయారు. ముందు ఇది చేయాలంటే కౌలు చట్టానికి కొంచెం మార్పులు తీసుకురావాలి, అవి చేయకుండా చేస్తే సమస్యలు ఇప్పుడైతే ఇమీడియట్లీ ఉండకపోతే ఈ 5-10 ఏళ్ళకు నడుస్తుంది, కానీ రాబోయే తరాలకు ఒక 20 ఏళ్ల తర్వాత లీగల్ సమస్యలు వస్తాయి, దాన్ని ఎట్లా జయించగలుగుతారు. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యం తీసుకుంటే యజమానికి తీసుకుంటే నా దగ్గర కౌలు చేస్తున్నాను ఎవరు ప్రూఫ్ చేయగలుగుతారు, పలానాయన కౌలు చేస్తున్నాను ఎవరు ఐడెంటిఫై చేయగలుగుతారు, దాని సాక్ష్యం ఎవరు చెప్పాలి, ఎట్లా రికగ్నైజ్ చేస్తారు, ఇదంతా కూడా లీగల్ గా నిండు ప్రాసెస్. విధి విధానాలు బయటకు వస్తే గానీ మనం ప్రస్తుతం ఇది కౌలు సమస్య అని నాకు తెలిసినంత వరకు ఎక్కడైతే దళిత బంధులో కేసీఆర్కి ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టిందో ఈ కౌలు రైతు విషయంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చాలా వాళ్ళకు అంటే బ్యాడ్ నేమ్ తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నా ఉద్దేశం. రైట్, ఈ ఆర్టీసీ బస్సు ప్రయాణాలు ఫైనలీ సార్, ఈ ప్రయాణ ఉచిత ప్రయాణాలు మహిళలకి అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఇది వర్తింపజేసే విధంగా లేదు? వీళ్ళు ఎక్స్ప్రెస్ వరకే అంటున్నారు, కర్ణాటకలో ఎక్స్ప్రెస్ కూడా ఇచ్చాను అంటున్నారు, ఇక్కడ ఆర్డినరీతో కలుపుకొని ఎక్స్ప్రెస్ కూడా ఇస్తాను అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది
నాన్ సెన్స్ స్కీమ్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రయాణానికి ఆ పదం అడగకూడదేమో కానీ ఉచిత ప్రయాణం, అసలు ఎవరు అడిగారు ఉచిత ప్రయాణం గురించి? వాళ్ళకు వేరకంగా వసతి చేయ, వాళ్ళలో ఉపాధి పెరగడానికో, వాళ్ళ ఆదాయం పెరగడానికో స్వయం సంపృద్ధికి ఏదైనా చేసి ఉంటే బాగుండేది. ఉచిత ప్రయాణం అని చెప్పేసి ఆల్రెడీ ఆర్టీసీ యాజమాన్యం బోర్డు ఎన్ని నష్టాల్లో ఉన్నా, ఎంత నిధులు ఇచ్చినా, ఎన్ని చేసినా కూడా ఎప్పటికి కూడా వాళ్ళలో ఆ నష్టాలకు వైపు వెళ్తుంది. దాంతోపాటు ఎప్పుడు ఆ కార్మికులు ఎప్పుడు కూడా మాకు అది పెంచాలి ఇది పెంచాలి అంటున్న తరుణంలో ఇలా నష్ట రూపంలోకి మనం నెట్టేస్తే ఆ సంస్థ ఏమైపోతుంది? అంతే ఇప్పుడు మొత్తం వస్తుంది. అసలే నర్సయ్యగౌడ్ గారు సార్, యాజ్ వి వైండ్ అప్, ఇది ఖచ్చితంగా అంటే ఇది ఓపెన్ క్వశ్చన్ సార్. ఇది ఎందుకంటే ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ గా ఉందంటే చూడ వినడానికి చాలా ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే దీని అధ్యయనం వెనక ఉండే కారణాలు ఏంటి, ఎంతమంది నిజంగా గ్రాస్ రూట్ లెవెల్లో అది సంతృప్తి పరుస్తుంది, దాని ఫలితంగా నిజంగా మన సార్ చెప్పినట్టు, శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు ఏమన్నా నష్టాలు వస్తాయా? నష్టాల్లో ఉంది ఆల్రెడీ, వస్తాయే కాదండి, అదనంగా ఖచ్చితంగా నష్టాల నుంచి ఇంకా నష్టాలకు పోతుంది. ప్లస్ ఆర్టీసీ సిబ్బందికి ఏదైతే ఉద్యోగస్తున్నాలో వాళ్ళ భవిష్యత్తులో మళ్ళీ ఇంక్రిమెంట్ కానీ అట్లాంటి ఏదేమైనా సాలరీ పెంచడానికి అవకాశాలు కూడా వాళ్ళ కాళ్ళు మనం నరికేస్తున్నట్టుగా ఉంది. అండ్ ఫైనలీ సార్, దీంతో పాటు ఇంకో క్వశ్చన్ కూడా యాడ్ చేసి వీళ్ళు వైండ్ అప్ సార్. ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ సీనియర్లందరినీ సమన్వయపరచుకుని రేవంత్ రెడ్డి గారు ప్రయాణించగలుగుతారా, ఆయన మాట చెప్పిన మాట అందరూ వినగలుగుతారా? నర్సయ్యగౌడ్ గారు, రెండు విషయాలు. ఫస్ట్ మీరు లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసి, రేవంత్ రెడ్డి గారు సమన్వయపరుస్తారా అనేది కదా. ఇప్పుడు బహుశా మీకు అర్థమై ఉండాలి, అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మంత్రులకు శాఖలు కూడా కేటాయించడం జరిగింది. ఆ శాఖలు తీసుకుని మనకి ఏమర్థమైందంటే ఒక ఇండివిజువాలిటీ ఉందనేది అర్థమవుతాం. అంటే కంప్లీట్ గా ఓవర్ షాడో చేయకుండా ఎవరి పని వాళ్ళు చేస్తూ కలిసి పెలిసి ఉండేటట్టుగా ఆ శాఖలు కేటాయింపులని మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ అనుభవము, ఇప్పుడు ఇంతకు ముందు రేవంత్ రెడ్డి స్పీడు ఆయనే దూకుడు ఇప్పుడు అవి ఉండవు. ఆయన మాట్లాడే మాటలు కానీ ఆ ట్రాన్స్ఫార్మేషన్ మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ హోల్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి జాతీయ అధ్యక్షుడు కూడా సూచనలు ఇస్తారు, మాజీ జాతీయ అధ్యక్షుడు ఉంటారు, ఇక్కడ ఉంటారు, చాలా మంది కూర్చొని ఆలోచన చేసిన తర్వాత ఒక నిర్ణయానికి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో క్యాబినెట్ లో తీసుకుంటారు. అయితే రెండోది సార్ ఏమంటుందంటే, ఈ ఉచిత ప్రయాణం ఆప్షన్ స్కీమ్ అని అంటున్నారు. నేను ఏమంటున్నానంటే, మహిళలనే టార్గెట్ చేసి పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ఒక్క రూపాయి తగ్గిన ఖర్చు అది ఇంటికి వెళ్తుంది, ఆ ఇల్లు బాగుపడడానికి వీలైతుంది. అంటే చాలా ఖర్చులు తగ్గించండి మరి అట్లా అంటే మహిళలకు. నేను ఏమైనా పెట్టిన దాని గురించి చెప్తున్నా కదా, నేను ఏమంటే ఇంకొక విషయం ఏంటంటే, మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు కదా అని వచ్చిన తెల్లవారు లేచి సాయంత్రం దాకా తిరిగే మహిళలు ఉబర్ కూడా 99% ఒక్కరు కూడా ఉండదు. అదే కదా, నాలాంటి వెళ్తే బహుశా ఉట్టినన్న కూర్చొని ఆడికి ఆముల తీములు తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లిమిటెడ్ గా యూజ్ చేసుకుంటారు, ఫ్రూట్ఫుల్ గా యూజ్ చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా గృహలక్ష్మికి దీనికి అనుబంధంగానే అనుకోవాలి మనం. గృహజ్యోతి, గృహలక్ష్మి, మహాలక్ష్మి ఇవన్నిటికి అనుబంధంగా ఇంకొక బెనిఫిట్ ఇచ్చినట్టు. అంటే వాళ్ళు అవసరం బయటికి వెళ్తారు, అవసరం ఉన్నప్పుడు వాళ్ళకు వెయిట్ చేయకుండా వాళ్ళకు ఫ్రీగా తీసుకపోతే ఎంత హాయిగా ఆనందంగా ఉంటారు. ఆ ఉద్దేశం ఇది ప్రజాపాలన, ఇది ప్రజలకు సంపద పంచవలసిన పాలన వచ్చింది కాబట్టి ఇవన్నీ తీసుకున్నాం. అంటే ఇవన్నిటికీ ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది అంటే విధి విధానాలు వచ్చిన తర్వాతనే మనం చెప్పడానికి వీలైతే. ఇంకొకటి, ఆర్టీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కాదు ప్రస్తుతానికి, మరి ప్రభుత్వ రంగ సంస్థ దాంట్లో కాని దాంట్లో వీళ్ళు ఉచిత ప్రయాణం అని చెప్తున్నారు, దాన్ని అడాప్ట్ చేసుకుంటారా? అది మధ్యలోనే ఆగిపోయింది ఆర్టీసీ అత్తసోమ, ఆల్రెడీ అది మధ్యలోనే ఆగిపోయింది, దాంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలతో చర్చించి తీసుకుంటారు. ఇంకొక విషయం చెప్పి నేను మైండ్ అప్ చేస్తాను చెప్పండి సార్. రెండోది ఏంటంటే, మీరు ఇంకొకటి ఏమన్నారు